हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल आशा लॉक्स इप्पुडु नेनु मीकु गोधुम पिंड तो बिस्केट्स तैयार चेसुकोवडम चूपिस्तुन्नानु इदि चाला ईजीगा सिंपल गा मनमु ओक 5 मिनिट्स लो रेडी चेसुकोवच्चु मुंदुगा वाटिकि कावाल्सिनवि इंग्रीडियंट्स एंटि अंटे मनमु ओक 2 कप्स गोधुम पिंडि तीसुकोवालि 2 कप्स गोधुम पिंडि तर्वात 1.5 कप बेल्लमु 1/2 कप वाटर लो मनं दान्नि मेल्ट चेसुकोवालि इट्लागा नेक्स्ट ओक 3 टेबुल स्पून्स नेय्यि तीसुकोवालि ఇది salt కొంచెం చిటికెడు ఎలైచి పౌడర్ వంట సోడా ఒక పావు టీ స్పూన్ మనం ఇప్పుడు తయారు చేసుకుందాము పిండి ఎలా కలుపుకోవాలో వంట సోడా ముందుగా సోడా వేసుకోవాలి ఎలైచి పౌడర్ salt త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇలా నెయ్యి అవన్నీ కలుపుకున్న తర్వాత బాగా మనము ముందుగా మెల్ట్ చేసుకొని ఉంచుకున్న బెల్లం పాకం లాగా మనం వేసుకోవాలి ఇలా మనం చపాతీ పిండి లాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండిని ఇలా ఉండల్లాగా చేసుకొని నెయ్యి రాసుకొని కొంచెం ఆ ఉండల్ని ఇలాగా పూరి లాగా ప్రెస్ చేసుకోవాలి కప్పుకి రౌండ్ గా ఉన్న దాని దగ్గర అడ్జస్ట్ దగ్గర నెయ్యి రాసుకొని ఇలా మోల్డ్స్ లా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా బిస్కెట్స్ లాగా మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ మోల్డ్స్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి మనం బెల్లం వేసుకున్నాం కదా ఇది చాలా చక్కగా ఫుల్ గా స్వీట్ గా కాకుండా మనకి తీయ తీయగా బాగుంటాయి బిస్కెట్స్ చూడండి ఇలా మనం బిస్కెట్స్ లాగా చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిని మనం ముందుగా ఆయిల్ ని కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మనం చిన్నగా ఒక్కొక్కటి మనం చేసుకున్న బిస్కెట్స్ ని మనం రౌండ్ షేప్ లో కావాలంటే రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు మన దగ్గర ఇంకా ఉన్న డిఫరెంట్ మౌల్డ్స్ ఉంటాయి కనుక స్టార్ హాఫ్ మూన్ అలాంటివి ఏమన్నా మనకి ఏ రౌండ్స్ ఉంటే ఆ రౌండ్స్ లో మనం ఆ షేప్స్ లో చేసుకోవచ్చు మనం కొంచెం వాటిని సిమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా అలాగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి కొంచెం విరిగిపోకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి మనము చక్కగా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ లోకి టర్న్ అవుతున్నాయి చూడండి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇలాగా తీసుకునేప్పుడు మనకు కొంచెము మెత్తగానే ఉంటాయి ఇవి నిదానంగా తీసిన తర్వాత స్లోగా మనకి గట్టిగా అవుతాయి ఇవి మనము స్నాక్స్ లాగా పిల్లలకు ఇవ్వచ్చు ఒక 20 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా తీసిన తర్వాత ఇవి మనం తీసిన గోల్డెన్ బ్రౌన్ కన్నా కూడా కొంచెం థిక్ షేడ్ లోనే వస్తాయి చూడండి ఇప్పుడు మనకి క్రిస్పీగా ఉండే వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి